विमलवाड़ा नियोजकवर्गं कतलापूर् मंडलं कलिकोट ग्रामंलो मंडल अध्यक्षुलु कायति नागराज आध्वर्यंलो कांग्रेस पार्टी ग्राम कमिटी वेयडं जरिगिंदि। ग्राम कमिटी अध्यक्षुलुगा लावुड्य राजेश नायक, उपाध्यक्षुलुगा मुद्रकोल अनिल, पत्रि सतीश्, प्रधान कार्यदर्शिगा गंगारां नियमिंचडं जरिगिंदि। एस्टी सेल अध्यक्षुडिगा लावुड्य गोविंद नायक, एस्सी सेल अध्यक्षुडिगा कुंटल श्रीनिवास, बीसी सेल अध्यक्षुडिगा वेल्पुल महेश्लनु एकग्रीवंगा एन्नुकोवडं जरिगिंदि। विमलवाड एम्मेल्ये रमेश बाबू राजीनामा चेस्ते कलिकोट ప్రాజెక్ట్, దళిత బంధు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివి ఎన్నో పథకాలు అమలవుతాయని నాగరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజిమ్, పీసీసీ కార్యవర్గ సభ్యులు తోట్ల అంజయ్య, పోతారం ఎంపీటీసీ శిరీష హరిప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్ మత్స్యకార కార్యదర్శి కల్లడ గంగాధర్లు పాల్గొన్నారు. బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఈ యొక్క నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే సీఎం కేసీఆర్ గారు కొత్త పథకం పెట్టిన ఒకటి ఏంటిదంటే, ఏ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేస్తా అనే రకంగా పథకం పెట్టిండి అది. ఆ విషయానికి వస్తే మనకు ఇప్పుడు ఎమ్మెల్యే రమేష్ బాబుకు మంచి అవకాశం ఉంది. ఏంటిదంటే ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మొన్న అన్నాడు కదా, వచ్చి జర్మనీకి వెళ్ళి 16 నెలలు ఉండి వచ్చి జర్మనీ నుండి వచ్చిన తర్వాత వేములవాడ నియోజకవర్గ ప్రజలకు నాకు మంచి పవిత్ర బంధం ఉంది అన్నారు. ఈ పవిత్ర బంధాన్ని నిలుపుకోవాలంటే మీకు ఇప్పుడు వేములవాడ నియోజకవర్గ ప్రజల మంచి అవకాశం దొరికింది కాబట్టి ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి ఈ యొక్క వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడాలని కోరుకుంటున్నారు రమేష్ బాబు గారు. ఇంకొక విషయం, మీరు ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు కూడా నేనే ముందు చేశాను, ఒక అవగింజంత తప్పు లేకుండా ముందు రాజీనామా చేశానని చెప్పుకున్న గొప్పతనానికి ఇప్పుడు రాజీనామా చేసి మీకు దానికి మీరు అప్పుడు పౌరసత్వం కోసం చేశారా లేకపోతే తెలంగాణ కోసం చేశారా అనేది, ఇప్పుడు రాజీనామా చేసి ఈ యొక్క పవిత్ర బంధాన్ని నిలుపుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే కార్యక్రమం వదిలిపెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మేము. అలాగే మీరు రాజీనామా చేసినట్టయితే మేము ఎన్నో మీరు వేసిన సంవత్సరాల నుంచి మా యొక్క నిరసన కార్యక్రమాలు ఇవన్నీ ఆగిపోతాయి. మేము సూరమ్మ ప్రాజెక్టు కానివ్వండి, అలాగే మీకు ఇక్కడ దగ్గరలో ఉన్న ఇది కలిగొట్ట తండాకు ఇప్పటికీ మిషన్ భాగీరథ నీళ్లు లేవు. ఇదొక మీ యొక్క అలసత్వం, మీ యొక్క చేతగానితనానికి నిదర్శనమని తెలుపుతూ, ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మీరు ఈ యొక్క ఛాలెంజ్ స్వీకరించి రాజీనామా చేసి వేములవాడ ప్రజలకు కృతజ్ఞతలు కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై హింద్.